ఫిబ్రవరి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, చిరు వ్యాపారులకు ఎవరు హరాస్మెంట్ చేయొద్దు, వాళ్ళకు టార్చర్ చేయొద్దని. అయితే పోయిన సంవత్సరం 2017 ఇదే 7వ నెల 14వ తారీఖు నాడు మేము ఇక్కడ వినోది పత్రం ఇస్తే సబ్ కలెక్టర్ కావాలని అదే రోజు తెల్లారి మరో రోజు 4వ తారీఖు నాడు కొరుట్ల కాడ ఉన్న ఠేలాలన్నీ పీకేశాడు. కాకపోతే నేను ఇవాళ అడుగుతున్నా, సుప్రీంకోర్టు ఇండియన్ లా పెద్దదా, ఒక అధికారం ఉన్న ఒక కలెక్టర్ సబ్ కలెక్టర్ పెద్దోడా అని అడుగుతున్నాను. మరి ఇంకో విషయము, మరి ఇంత ఐక్యతగా ఉన్న వాళ్ళకి జగజు పెట్టాలి తీయాలని ఈ సుప్రీంకోర్టు ఆర్డర్లో ఉన్నది. అంతేకాకుండా మన తెలంగాణ సీఎం గారు సుగా ఒక జీవో తీసి ఇచ్చారు. ఆ జీవో నంబర్ 11 2016 ఇలా ఏమన్నదని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసిన జీవోసుగా దేకకుండా అధికారులు పట్టించుకుంటలేరు. దీనిపై చర్య తీసుకోవాలని ఇలా నేను కలెక్టర్తో అడగడానికి వచ్చిన. తీసిన ఠేలలు కానీ అవి ఏవైతే తీశారో అవి అక్కడనే పెట్టించి వాళ్ళకు డబల్ రోడ్ వస్తున్నాయి, న్యాయం చేయాలి. మరి అధికారంలో ఉన్న వాళ్ళందరూ ఏమాత్రం పట్టించుకుంటలేరు. 25 ఠేలలు తీసేశారు, దాని మీద 52 మంది రోడ్డు మీద పడ్డారు. అక్కడ ఇప్పుడు చేసేది 4 బస్టాండ్ ముంగట. ఇది కావాలని చేసినది ఉన్నది. మరి అధికారం టీఆర్ఎస్దే, మేము టీఆర్ఎస్ వాళ్ళమే, కావాలని ఇట్లా ఎందుకు చేస్తాను. ఇంకో విషయము, ఇవాళ జగిత్యాల కాడ మన ఎమ్మెల్యే సార్ జీవరెడ్డి సార్ తయబజార్ పెట్టలేరు. తయబజార్ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 2 తీర్మానంకే అది తీసేశారు హరిబోలని. నేను కావాలని సుగా అక్కడ సుగా ఈ లెటర్ ఇచ్చాను వాళ్ళకు, మున్సిపల్ చైర్మన్కు. వాళ్ళు సుగా పట్టించుకోలేడు. మరి టీఆర్ఎస్ఏ, మరి కావాల్సినంత కాంగ్రెసే ఇస్తుందా? మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా. మరి జీవారెడ్డి టీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నప్పుడు మరి మేమంతా టీఆర్ఎస్ కొరుట్లలా మాకు ఎందుకు దక్కుతలేరని ఇలా నేను అడుగుతున్నాను. అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరని అడుగుతున్నాము. ఇది కావాలని చిన్న పేపర్ వాళ్ళకు రోడ్డు మీద అయితే కూలీగా మారిపోయారు. కావాలని నా తల జాయి చేసి కలెక్టర్ కానీ ఇలా వినోది పత్రం ఈ సుప్రీంకోర్టు ఆర్డర్తో పాటు ఇయ తందుకు వచ్చినా దీనిపై వెంటనే చర్య తీసుకొని ఇలా ఠేలలు గవర్నమెంట్ నుంచి మళ్ళీ పక్క ఠేలలు కట్టియాలని నేను కోరుతున్నాను. జై హింద్, జై తెలంగాణ. తీసుకొని ఇబ్రహీంపట్నం ప్రైమరీ స్కూల్లో ప్రభుత్వ టీచర్లు నేర్చుకొని 1 రూపాయి ఇవ్వకుండా డబ్బు పెట్టి లంచాలు పెట్టి మమ్మల్ని ఎల్లగొట్టి మమ్మల్ని దిక్కులేని వాళ్ళు చేస్తుంటున్నారు. మా పిల్లలకు రక్షణ కల్పించాలి మీ అందరి కలెక్టర్కి మొత్తానికి అచ్చడం. నా పిల్లలకు నా భర్త నాకు అప్ప చెప్పి దాన్ని ఎల్లగొట్టినట్టు అయింది. నా పిల్లలను అడుగచ్చి పెడుతున్నాం. బియ్యంలో నుంచి కాయగూర లెక్క నుంచి అడుక్కొస్తున్నాం. 50,000 జీతం పేపర్కి పట్టగానే పట్టించుకుంటలేరు. చిప్పకుర్తి గంగధర ప్రాజెక్ట్ అద్దలసి పద్మ అంగన్వాడీ కార్యకర్తను 10 సంవత్సరాలు చేసినాక జాబ్ పోతున్నాడు. ఆ జాబ్ చేసినాక 18 ఉన్నాడు. ఉన్నాక మళ్ళా కతలాపురి మండలం వేసిండు. చేసినాక అక్కడ కొరట్లకు వచ్చినాం. కొరట్లకు అక్కడ 7 ఉన్నాం. ఆ నుంచి నా కొడుకు వచ్చినాక చైతాలు వచ్చినాక ఒక అమ్మాయిని అనాథాన్ని స్కూల్ చెప్పకుండా ఆపు స్కూల్ బిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు సారు. స్కూల్ బిల్ల అని అంటుండు అని అన్న పిల్లలకు అప్ప ఫీజులు కడతలేడు. ఒక పిల్లలు అనాథ అయిపోయినరు. ఒక్క బట్టలు కొందామంటే లేవు, తిండి తీద్దాం. వర్షకొండ గ్రామం మండలం ఇబ్రహీంపట్నం భార్య ప్రభుత్వ టీచర్గా ప్రైమరీ స్కూల్ ఇబ్రహీంపట్నం మండలంలో
అగ్రసమంతులసి సునీతను పట్టుకొని కార్లో పట్టుకొని తిరిగి నన్ను నెట్టేసి ఆమెతోనే కాపురం చేసుకుంటా ఉంటుండు సారు. కలెక్టర్ నమ్మాలని ఎమ్మెల్యే దగ్గర దాన్ని ఎల్లగొట్టి దాన్ని బావను దాని అక్కను దాని బావ ప్రభుత్వ ఉద్యోగం అట శోభ తను తిని పట్టుకచ్చిండు. మాకు ఒక్క రూపాయి ఇవ్వకుండా సార్ మన స్కూల్కి పోయినా సారు పిల్లలను తీసుకోను పెడతా అంటాడు పెట్టలేదు. మళ్ళీ ఇంటికి పోయినా దాన్ని తిట్టిన అది తలుపులు వేసుకొని ఉన్నది సారు లేదంటాడు. ఇప్పుడు పోలీసు అయినా తోలితే ఇంట్లోనే ఉంది సారు మెట్పల్లిల మీద ఏడారి నారాయణ పెద్ద మనిషి ఇంట్లో ఉన్నది సార్. ఆమె అక్కడైతే సార్ ఇవన్నీ చేసుకున్న పెళ్ళి 18 సంవత్సరాల కింద 18 20 అయింది. అయితే 97లో పెళ్ళి అయింది. అప్పుడు నాకు జాబ్ వచ్చినాక పిల్లలు అయినాక ఎవరు పట్టించుకుంటలేరు మా బతికి ఎట్లా మా పిల్లలు ఎట్లా చదువులు ఎట్లా బిడ్డ జీవితం బిడ్డ కోసం బిడ్డకు రక్తం లేదు డాక్టర్ ఒక్క రూపాయి ఇస్తలేడు. ఈ అమ్మాయితో తిరుగుతుంది సార్. ఇప్పుడు కారు తీసుకొని కోట్ల వాళ్ళకి ఇయ్యకుండ్రి నాకు 100,000 రూపాయల కారు బాగున్నది అని పెట్టింది సార్. నేను కోట్ల కూడా వస్తలేవు కోట్లు కూడా పెట్టిన కానీ మెయింటెనెన్స్ ఇస్తలేడు ఇక్కడ రాలేదు ఎమర్జెంట్లో ఫీజులు ఇప్పింది నాకు ఎవరి రోడ్డు విస్తరణ ప్రజాపక్ష సమితి ఎన్నాళ్ళు యావ రోడ్ విస్తరణ యావర్ రోడ్ విస్తరించాలని చెప్పేసి మేము ఇదివరకే చాలాసార్లు వినియోగించడం జరిగింది. దానిలో భాగంగా నేడు ప్రజాపక్ష సమితి ద్వారా యావర్ రోడ్ విస్తరణ వెంటనే చేపట్టడానికి గాను ఒక కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ కరపత్రాలని మేము ఈరోజు షాప్ టు షాప్ అందరికీ కూడా పంచడం జరుగుతుంది. తద్వారా ఎంక్రోచ్మెంట్ అయినటువంటి యొక్క షాప్ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మీ ఎంక్రోచ్మెంట్స్ కొంచెం వెనక్కి వెనక తీసుకున్నట్లయితే ఇప్పటికిప్పుడు కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే షాప్ ఓనర్లు వాళ్ళ షాప్కి ఇంకా ముందుకు వచ్చేసి వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళ ఆర్టికల్స్ అన్నీ పెట్టడం అట్లాగే కాపు వాళ్ళకు ఉన్నటువంటి యొక్క వస్తువులన్నీ పెట్టడం ద్వారా రోడ్డు ఇంకింత ఇరుగ్గా జరుగుతుంది. కాబట్టి దాన్ని వెనక్కి తీసుకొని రోడ్డు కొంచెం ట్రాఫిక్కి అనుకూలంగా మార్చడానికి తమంతు సహకారం అందించాల్సిగా షాప్ యజమానుల్ని మరియు అక్కడ ఉన్నటువంటి యొక్క వర్తకులందరినీ కూడా కోరడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మేము ఈ ఉద్యమాన్ని చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించడానికి గాను మేము కార్యాచరణ రూపొందించడం జరిగింది. తద్వారా ఇంకొన్ని కార్యక్రమాలు చేస్తూ మేము పాలకుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటున్నాం. దయచేసి పాలకులందరూ కూడా ఇప్పటికైనా కూడా ఈ సమస్యని ఈ వీలైనంత తొందరగా
పరిష్కరించాలని చెప్పేసి ప్రజాపక్ష తరఫున కోరుతున్నాం. ఈరోజు ప్రజాపక్ష సమితి ప్రజలందరికీ వినతి పత్రంగా ఈ కరపత్రాన్ని ముద్రించినాం. ప్రజలకే కాదు అధికారులకు అందరికీ, పత్రికల వారికి, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రజాప్రతినిధులకు అందరికీ ఈ పత్రికలు అందజేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి. మరి అంతేకాకుండా 1989 నుంచి మరి ఇంతవరకు కూడా ఈ యావర్ రోడ్డును గత 30 సంవత్సరం నుంచి గత పాలకులే కానీ ప్రస్తుత పాలకులే కానీ మరి పట్టించుకోకపోవడం దారుణమైన విషయం. మరి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు, మరి ఎంతోమంది గాయాల పాలై వాళ్ళు మొన్న పెన్షనర్లు ఒక 5-6 వాళ్ళు పదవీ విరమణ చెందిన ఉద్యోగులు ముసలోళ్ళు పాపం మరి ఇటువంటి మరణాలు గతంలో ఒక టీచర్ కూడా మరణం పాలైంది. అట్లాగా మరి ఇటువంటి దారుణాలు జరిగినా కూడా స్పందించకపోవడం, గత 30 సంవత్సరం స్పందించకపోవడం చాలా విచారకరమైన విషయం. మరి ప్రజాపక్ష సమితి ద్వారా మేము అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నాం. మరి మా పరకాల వేణుగోపాల్ సిద్ధంగా ఉన్నాడు, అట్లనే పద్మభూషణ్ సిద్ధంగా ఉన్నాడు, మరి ఇటువంటి ఎంతోమంది కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ప్రజా పాలకులారా ఇప్పటికైనా స్పందించండి, మరి వెంటనే యావర్ రోడ్డు విస్తరణ చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యావర్ రోడ్డు విస్తరణ చేపట్టే వరకు కూడా మేము ఇలాంటి ఉద్యమ కార్యక్రమాలు గాంధీ మార్గంలోనే చేపడతామని మేము అందరికీ, ప్రజలందరికీ కాదు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజాప్రతినిధులకు కూడా మీరు వెంటనే స్పందించండి. గౌరవ కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ విషయంలో. ఆల్రెడీ ప్రజాభవన్లో వినతి పత్రం కూడా సమర్పించినాం. అంతేకాకుండా ఈరోజు అందరికీ ఈ పత్రికలను పంపిణీ చేసి మరి స్పందన కోరుతా ఉన్నాం. అట్లనే ఈ రోడ్డులో కోల్పోయిన బాధితులకు కూడా మేము వారికి తగు నష్టపరిహారం కూడా చెల్లించాలని కూడా ఈ పత్రికలో మనవి చేశాం.